రాష్ట్రంలో పేరు పొందిన మైదానం లాల్ బహదూర్ స్టేడియం ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ ఫుట్బాల్ హాకీ పోటీలకు వేదికగా నిలిచింది. క్రీడాకారులు అభిమానుల కేరింతలతో మారుమోగాల్సిన ఎల్బీ స్టేడియం ప్రస్తుతం కళతప్పింది. రాజకీయ పార్టీల బహిరంగ సభలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో క్రీడాకారులకు మైదానం దూరమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నడిబొడ్డున లాల్ బహదూర్ స్టేడియాన్ని నిర్మించారు. 1960 మార్చి 24న నీలం సంజీవరెడ్డి ఈ మైదానాన్ని ప్రారంభించారు. మొదట ఫతే మైదానంగా పేరున్న తరువాత లాల్ బహదూర్ స్టేడియంగా మార్చారు. ఇక్కడ సాధన చేసిన ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జైసింహ, పటోడి, అజారుద్దీన్, వెంకటపతిరాజుతో పాటు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ వంటి వారు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ మైదానం రాజకీయ, ప్రైవేట్ కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేక ప్రస్తుతం ఎల్బీ స్టేడియం కళావిహీనంగా తయారైంది. రాజకీయ పార్టీల బహిరంగ సభలకు, ప్రైవేట్ సంస్థల వేడుకలకు మైదానం అద్దెకు ఇవ్వడం వల్ల పోటీల నిర్వహణ వాయిదా వేసుకోవలసిన పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థితులతో యువ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైదానంలో డ్రెస్సింగ్ రూమ్, శౌచాలయాలు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. బహిరంగ సభల ఏర్పాట్ల వల్ల మైదానం స్వరూపాన్ని కోల్పోతుందని క్రీడా విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లాల్ బహదూర్ స్టేడియం ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే చాలా పెద్ద స్టేడియం అండి. అంటే ఈ స్టేడియం ఒక వెల్ మెయింటైన్ స్టేడియం లే. ఒక టైంలో ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవుతుండే. ఒక స్పోర్ట్స్ స్టేడియం ఓన్లీ స్పోర్ట్స్కి మనం ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈ స్టేడియం చాలా పాపులర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తక్కువైందండి, బికాజ్ ఆఫ్ ద కరోనా వైరస్ ఎఫెక్ట్ తోటి. బట్ ఫ్యూచర్లో కూడా నా ఉద్దేశం అంటే ఈ స్టేడియం డెఫినెట్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న స్టేడియం అది. అలాంటి క్రీడాంగణం ఇప్పుడు రాజకీయమైన ఫంక్షన్స్కి, వేరే కల్చరల్ ఈవెంట్స్కి వేదిక కావడం, స్పోర్ట్స్ అనేది బ్యాక్ సీట్ తీసుకోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. గ్రౌండ్ కండిషన్ పర్టికులర్గా వర్షాకాలంలో చూస్తే ఏంటంటే ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు, చాలా ఎగుడు దిగుడుగా ఉంది. అలాంటి గ్రౌండ్లో రన్నింగ్ చేస్తే అథ్లెట్స్ గాయపడే అవకాశం ఉంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి అక్కడ ఉద్యోగులు ఉన్నారు, గ్రౌండ్స్మెన్ ఉన్నారు, కానీ ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ పట్టని పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎల్బీ స్టేడియం నగరం మధ్యలో ఉండటంతో క్రీడాకారులకు సౌలభ్యంగా ఉంది. అయితే క్రీడాకారుల ఆశలు, అంచనాలపై రాష్ట్ర క్రీడాశాఖ నీళ్లు చల్లుతోంది. పాత పద్ధతిలో నిర్మించిన మైదానంలో ఆనాటి పరిస్థితులను బట్టి మౌలిక సదుపాయాలు కల్పించారని, ఇప్పుడు అవి సరిపోవటం లేదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఒప్పుకుంది. సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతామని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. లాల్ బహదూర్ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. రాను ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో మరి ప్రభుత్వానికి అనుగుణంగా కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కానివ్వండి, మరి గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడుతున్న సందర్భంగా మరి ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ కొద్దిగా ఇక్కడ ఆదరణ తగ్గిపోయింది. ఈ పొరపాటు ఏదైతే ఉందో ఇప్పుడు మేము సరిదిద్దడానికి ట్రై చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్బీ స్టేడియంకి అయితే పూర్వ వైభవం ఉందో, ఈ పూర్వ వైభవం తీసుకురానికే ఎల్బీ స్టేడియం మళ్ళీ పునర్నిర్మించి పీపీపీ పద్ధతిలో పునర్నిర్మించి మోడ్రన్ స్టేడియంగా, ప్రపంచంలోని ఒక అత్యుత్తమ స్టేడియంగా ఎల్బీ స్టేడియంను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికైన ఎల్బీ స్టేడియం నేడు కళావిహీనంగా తయారైంది. క్రీడాకారులను తయారు చేసిన మైదానం రాజకీయ పార్టీల బహిరంగ సభలకు వేదికగా తయారైంది. అధికారుల తీరు పట్ల క్రీడాభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా క్రీడాశాఖ అధికారులు స్పందించి క్రీడాకారులను తయారు చేసే విధంగా మైదానాన్ని ఉపయోగించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.